ज्योतिर्मयुडा ना प्राण प्रियुडा स्तुति महिमलो नीके नात्मलो अनुक्षण नातिशयमो नीवे नानंदमो नीवे नाराधना नीवे ज्योतिर्मयुडा ना प्राण प्रियुडा स्तुति महिमलो नीके ना परलोकपु तंड्री व्यवसाय कुडा ना परलोकपु तंड्री व्यवसाय कुडा नी तोटला नी द्राक्षावल्लिता ननु अंट कट्टी स्थिर परिचावा नी तोटला नी द्राक्षावल्लिता ननु अंट कट्टी स्थिर परिचावा ज्योतिर्मयुडा ना प्राण प्रियुडा स्तुति महिमलु नीके ना परलोकपु तंड्री ना मंचि कुमारी ना परलोकपु तंड्री ना मंचि कुमारी నీకిష్టమైనా పాత్రను చేయు నన్ను విసిరేయక సారిపయుంచావా నీకిష్టమైనా పాత్రను చేయు నన్ను విసిరేయక సారిపయుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఛానల్ ద్వారా మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. గత ధ్యానాంశాల్లో సువార్తలో 10 ఆశీర్వాదాలను మనం చూసాము. సువార్త మనలో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదమో. సువార్తలో నీతి ఉందని, మహానందం ఉందని, సంతోషం ఉందని, సువార్తలో దేవుని రాజ్యం ఉందని, అది ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కృపలన్నమాట. పాపము నుండి విమోచన దేవుని కృప, అది కూడా వాగ్దానం చేయబడిన దేవుని ఆత్మతో ముద్రించబడ్డం మనందరం, అది కూడా దేవుని కృపే. సువార్త ద్వారా మనం పొందినటువంటి వరమే అది. సమాధాన సంబంధమైనటువంటి సిద్ధ మనస్సును జోడును కూడా మనం ధరించుకున్నాం. నిత్య మహిమలోనికి మనలను ప్రవేశింప చేయటానికి దేవుడు అనేక సమయాల్లో అవిధేయులై దారి తప్పిన మనుషులను సైతము మహింపరచడానికి తిరిగి మరలా పిలుస్తూ ఉన్నాడు. సువార్తలో మహిమ ఉంది, అది దేవుడిచ్చిన కృప సువార్త ద్వారా. తర్వాత దేవుని యొక్క సువార్తలో మరి నిత్యత్వం ఉంది, సమాధానం ఉంది. దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప ఆనందం ఉంది సువార్త ద్వారా. మనం మన పాపములనే చనిపోకుండా రక్షించేటువంటి గొప్ప రక్షణ సువార్త అన్నమాట ఈ సువార్త. ఈ దినాన ఈ సువార్తలో ఇన్ని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి మనం నీతి కొరకు నీతి రాజ్యంలో ప్రవేశించి సమాధానాన్ని పొందుకునేటువంటి మనం, ఇంకా అలాగే మహానందాన్ని, సంతోషాన్ని, విమోచనను నిత్యమైన ఆత్మ ద్వారా ముద్రించబడిన ఈ కృపలను పొందుకునే మనము ఎన్నడూ అబద్ధమాడకూడదు. ఒక్క అబద్ధం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అబద్ధమాడినటువంటి రెండు కుటుంబాలను మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ఆ రెండు కుటుంబాలు ఇక్కడ మన వాడకట్లోనో మన ఊర్లోనో కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఆ రెండు కుటుంబాలు. ఆ రెండు కుటుంబాలను ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధనలో నుండి మనం చూద్దాం.
ఇదిన అంశం పేరు ఎంతకాలము నీవు అబద్ధమాడతావు ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాట రాయబడింది అక్కడ ఏమ రాయబడింది అంటే అందరునంట ఒకరితో ఒకరు అబద్ధమలాడుచున్నారంట మోసకరమైన మనసు గలవారై ఇచ్చకమలాడుచు పేదవులతో మాట్లాడుతూ ఉంటారు పలుకుతూ ఉంటారు అబద్ధాలను కానీ సువార్త విని ఈ కృపలను పొందుకున్న వారు ఈ అబద్ధాల జోలికి పోకూడదు ఎవరకైతే సువార్త తెలియదో ఎవరైతే ఈ కృపలకు దూరంగా ఉన్నారో అట్టి వారిని గురించి యొక్క గ్రంథం మరల తెలియజేస్తా ఉందన్నమాట అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకునేటువంటి వారు కనబడతా ఉన్నారు ఇచ్చకమలాడేటువంటి వారు మోసకరమైన మనసు గలవారు ఉన్నారని బైబిల్ చెప్తుంది మూడవ వచనంలో ఏం రాయబడిందంటే యెహోవా ఇచ్చకమలాడు పెదవులన్నిటిని బింకమలాడు నాలుకలన్నిటిని కోసివేయును నువ్వు అబద్ధం ఆడుతున్నావని నేనంటే నువ్వు ఒప్పుకోకపోవచ్చు నువ్వంటే నేను ఒప్పుకోకపోవచ్చు కానీ దేవుని ఎదుట మాత్రం మనం తప్పుకోలేము దాక్కోలేము నాలుక చాలా ప్రమాదకరమైనటువంటిది అనేక మంది అనుకుంటారంట మా నాలుక చేత మేము సాధించదము నాలుగో వచనంలో ఉన్న మాటలు ఈ మాటలు నా మాటలు కాదండి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలే ఈ మాటలు మా పెదవుల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు అసలు ఎవడో అని అనుకుంటారంట కొంతమంది అలాంటి వారు ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది నిర్గమకాండము 23వ అధ్యాయం 7వ వచనంలో అబద్ధాలకు మీరు దూరముగా ఉండుడి అని చెప్పి వ్రాయబడింది నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదని వ్రాయబడింది సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో అబద్ధమాడుట యెహోవాకు హేయము అని వ్రాయబడింది సత్యవర్ధనలు మాత్రమే ఆయనకి ఇష్టము అబద్ధములాడువారు అబద్ధములు ఆయనకి ఇష్టము లేదు సత్యము చెప్పువారు సత్యవర్ధనులు మాత్రమే ఆయనకి ఇష్టులు నిజంగా మనం ఆయన పిల్లలమైతే ఆయన కోరుకున్న దానిని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనంలో ఏం రాయబడిందంటే అబద్ధికుని కంటే ఒక అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలంట ధనము లేకపోయినా ఆహారం లేకపోయినా వస్త్రాలు లేకపోయినా భూమి మీద ఏ విధమైన సౌకర్యాలు లేకపోయినా అన్నీ ఉన్న ఒక అబద్ధికుడు కంటే ఏమీ లేని ఒక దరిద్రుడు మేలు నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనంలో అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని వ్రాయబడింది ఇది మనకు తెలిసినటువంటి విషయమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్య స్వరూపి కీర్తనల గ్రంథము 31వ అధ్యాయములో 31వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడిందంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే సత్యదేవుడు మన దేవుడు సత్యస్వరూపి మన స్వరూపి సత్యస్వరూపి అన్నమాట 14వ వచనాన్ని చూద్దాం అబద్ధములాడువాడు శిక్షను తప్పించుకోలేడు 63 కీర్తన 11వ వచనం అబద్ధములాడు వారి నోరు ముయ్యును ముయ్యబడును అబద్ధమాడి అనేక రకాలైనటువంటి ఆపతల్లో పడినటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం 101 కీర్తన 7వ వచనం అబద్ధమాడువాడు దేవుని ఎదుట నిలువలేడు మోసములాడువాడు నా ఇంట నివసింపతగడు అబద్ధములాడు నా ఎదుట నుండి తొలగిపోవును అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే అబద్ధమాడు వారిని నేను నశింపచేయుదును కపటము చూపువారు నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు డాంబీకులని సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించేటువంటి దేవుడవు కావు చెడుతనమునకు నీ ఎంత చోటు లేదు చాలామంది అనుకుంటారు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు వాస్తవమే కాయన కొన్నిసార్లు ఇట్లా అబద్ధములడు వారిని డాంబీకులను మరి చెడ్డవారిని ఆయన అసహించుకొనుచున్నాడని
లేఖనాల ప్రకారం మనం చదువుతూ ఉన్నాం. చెడ్డవారిని చెడుతనమునకైనా యద్దసల చోటు లేదంట. అబద్ధములాడినటువంటి వారి పేర్లు గెహజీ అబద్ధమాడాడు మనకు తెలుసు, అననీయ అబద్ధమాడాడు మనకు తెలుసు, సపేరా అబద్ధమాడింది మనకు తెలుసు, కేత్రియా ప్రాంతపు ప్రజలు అబద్ధములాడుతూ ఉన్నారు. వీరిని గురించి కొద్దిసేపు మనం వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. గెహజీ సంగతి మనకు తెలుసు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో 27వ వచనంలో ఈ యొక్క గెహజీ గురించి వ్రాయబడింది. తన దాసులలో ఇద్దరిని నయమాను తీసుకొని వచ్చిన వస్త్రములను బంగారమును వెండిని ఎలీషాకు తీసుకొనటం ఇష్టం లేదు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గెహజీ ఎందుకు ఇష్టపడుతున్నాడు? గెహజీ మనసు ఎందుకు ధనాన్ని అపేక్షిస్తూ ఉంది? ఎలీషా దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు, దైవ సేవకుని యొద్ద పరిచారకుడుగా ఉన్నాడు, కానీ మనస్సులో ఎక్కడో ఒక ధనాపేక్ష వెంటాడుతూ ఉంది. ఎక్కడో ఒక మరుగైనటువంటి మర్మము అబద్ధమాడే మనస్సు అతని హృదయంలో దాగుకొని ఉంది. అది సమయం వచ్చినప్పుడు బయటికి రానే వచ్చిందన్నమాట. అప్పటి వరకు కూడా ఆయన మంచి దాసుడుగానే ఎలీషా ఎదుట మంచి పరిచారకుడుగానే పనిచేశాడు. కానీ ఎప్పుడైతే లాభకరమైనవి మన ముందు ఉంచబడినవో, అలాగే విలువైనటువంటి వస్తువులు మనం ముందు ఉంచబడినవో, అవి నిరాకరించే విషయంలో మనం ఏంటో తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఎలీషాకి తీసుకోవటం ఇష్టం లేకపోయినప్పటికీ గెహజీ వాటిని తీసుకుని వచ్చి ఇంటిలో దాచి ఉంచమని సెలవీయగా వారు అలాగే చేశాను. తరువాత అతడు లోపలికి పోయి ఎలీషా ముందర నిలవగా ఎలీషా అతన్ని చూచి, గెహజీ నీవెక్కడ నుండి వచ్చితివని అడగగా అతడు అంటున్నాడు, వాడు నీ దాసుడనే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. ఇది ఎంత అబద్ధమండి! నేను ఇక్కడే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మనం అడుగు తీసి అడుగు వేస్తే దేవుని ఆత్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మన ప్రతి అడుగు దేవునికి తెలుసు. మన నాలుకకు మాట రాక మునిపే దేవునికి తెలుసు. మన తలంపుకు ఆలోచన పుట్టక మునిపే దేవునికి తెలుసు. మన నడక మన పడక ఆయన పరిశీలించేవాడు, పరీక్షించి పరిశోధించేవాడు. గెహజీ యొక్క ఆలోచన, గెహజీ ఏ స్థలానికైతే వెళ్ళాడో ఆ స్థలముతో గెహజీతో పాటు దేవుని ఆత్మ కూడా వెళ్ళిందనే సంగతి గెహజీకి అర్థం కావట్లేదు. రోజు పరిచర్యలోనే ఉన్నాడు, దైవ సేవలోనే ఉన్నాడు, ప్రవక్త ఎదుట ఒక మంచి మనిషిగా మంచి దాసుడిగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఒక్క నిమిషంలో ధనాపేక్ష, విలువైన వస్తువులు మనిషిని అతలాకుతలం చేసేసినాయి అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానంటున్నాడు. అంతటా ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? నువ్వెక్కడుంటే దైవ సేవకుడు మనసు నీతో కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉందని ఈ మాట ద్వారా మనం గ్రహించాలి. దైవ సేవకుని మనసు దేవుని మనసు ఒక్కటే. దేవుని మనస్సు గెహజీతో పాటు వెళ్ళింది. ఎక్కడికైతే ఈ యొక్క నయమాను ఎదుర్కోవటానికి వెళ్ళాడో, ఆ బంగారాన్ని వస్త్రాలను తీసుకోవటానికి వెళ్ళాడో, అక్కడకు ఆ స్థలానికి ఆయన వెంట మరి దైవ సేవకుడు మనస్సు కూడా వెళ్ళిందంట. స్పష్టంగా వ్రాయబడింది. చెట్లను, హృదయములను, వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకి ఇది సమయమా గెహజీ? మన పని ఏమిటి? మనం ఏ ఉద్దేశంతో నియమించబడ్డాము? వస్త్రాలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను, దాసీలను సంపాదించుకున్నటకి ఇది సమయమా? నువ్వు వస్త్రాలను తీసుకొనటానికి, బంగారాన్ని తీసుకొనటానికి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా వచ్చింది కదా, ఇది సమయము కాదు కదా అని ఎందుకు ఆశించేవని
ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన మీదకి ఒక శాపం తనంతట తానే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఎలీషా మాట్లాడుతున్నాడు, అందును బట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకు నీ సంతతికి సర్వకాలము అంటే ఉండును. సర్వకాలము పొందే కృపలను పోగొట్టుకొని సర్వకాలము అంటే ఉండే దివెనలను పోగొట్టుకొని స్వల్పమైన ఆశల కొరకు స్వల్పమైన భోగముల కొరకు స్వల్పమైన ధనము కొరకు స్వల్పమైన స్వభావముతో వీటిని అపేక్షించడం ద్వారా సర్వకాలమునకు అంటి ఉండే కుష్ఠు అతనికిని అతని సంతతికిని. నేను ప్రతి తల్లి తండ్రికి చెప్తా ఉంటా, మీరు భక్తిని సంపాదించి ఇవ్వగలిగితే పిల్లలకు ఇవ్వండి, కానీ ఏ శాపాన్ని కూడా మీరు సమకూర్చొద్దు. మీ తల్లిదండ్రులకు తల్లిదండ్రులుగా మీరు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ పిల్లలను దేవునికి దూరముగా ఉంచొద్దు. దేవుడు మనతో కూడా ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనలను చూస్తూ ఉండే దేవుడు. గహజీ యొక్క ఆలోచన యావత్తు, గహజీ యొక్క ఆశ యావత్తు, దురాశ యావత్తు కూడా దేవునికి తెలుసు. దైవ సేవకుడు వెంటనే గద్దించాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క స్టోరీని విని వెంటనే మనం చూచాం. క్రొత్త నిబంధనలో కూడా ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అననీయ సప్పీరా వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అపొస్తల కార్యములో 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభంలోనే వ్రాయబడింది, అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మినట్లుగాను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని అపొస్తల పాదముల ఎదుట పెట్టాడంట. అప్పుడు పేతురు, అననీయ నీకు నీ వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయమును ప్రేరేపించెను? అపొస్తలు వరచిన స్థిరాస్తులు అమ్మి పేతురు పాదముల ఎద్ద పెట్టినప్పుడు వారి యొక్క సేవా జీవితాల్లో విశ్వాసులుగా వారు ఏకమై వారి సమ్మతన వారు హృదయపూర్వకముగా వారి ఆస్తులన్నీ సమిష్టముగా ప్రభు పనిలో సేవలో అపొస్తల యొక్క పేతురు పాదముల ఎద్ద పెట్టినప్పుడు ఎంతోమంది నిష్కపటంగా యొక్క వారి ఆస్తులను తెచ్చి పేతురు పాదముల ఎద్ద పెట్టారు. కానీ ఈ అననీయ సప్పీరా ఏకమై పొలమమ్మి దాని వెలలో కొంత దాచుకొని ఉన్నారంట. కొంత దాచుకుందామని ఇద్దరు ఏకీభవించారు. పేతురు మాట్లాడుతున్నాడు, అననీయ నీవు నీ వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతానుడు నీ హృదయమును ప్రేరేపించెను? దాచుకున్నానని చెప్పొచ్చు కదా, ఇంతకే అమ్మేవా అంటే ఇంతకే అమ్మేననే అబద్ధాన్ని ఎంతో బలంగా ఏకీభవించి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే నీవు అబద్ధమాడితివని చెప్పాను. అననీయ మాటలు విడుచునే పడి ప్రాణము విడువగా మిగిలిన వారందరికీ మిక్కిలి భయము కలిగినని వ్రాయబడింది. అబద్ధమాడినప్పుడు మరణము ఎంత వేగముగా పరిగెత్తుకొని వచ్చిందో, పరిశుద్ధుల యొక్క పరిచర్యలో సహవాసములో అబద్ధము వెంబడి అబద్ధమాడేటువంటి అవకాశం లేకుండా వెను వెంటనే అబద్ధమునకు తగినటువంటి శిక్షను మరి ఆ గహజీ పొందుకుని ఉన్నాడు. ఇక్కడ అననీయ సప్పీరాలు కూడా పొందుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి మోసగించాలనేటువంటి మనసు అబద్ధమాడిన వెంటనే అతను పడి ప్రాణము విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది తెలియకుండానే కొంతసేపటికి అతని భార్య లోపలికి వచ్చిందంట. అప్పుడు అడుగుతున్నాడు మరలా పేతురు, ఆ భూమిని అంతకే అమ్మారా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, ఇంతకే అమ్మాం,
అబద్ధం ఎంత ఖచ్చితంగా చెప్తారు. ఆ వారి ధనము వారి యొద్ద ఉన్నప్పుడు వారిదే కదా, వారు దయాల్సిన పని లేదు, అబద్ధం ఆడవలసిన పని లేదు. కానీ వారు కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి అపస్తుల పాదముల యొద్ద పెట్టి ఇంతేకే అమ్మేం మేము, అంత అమ్మినదంతా తెచ్చాం ఇక్కడికి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏకీభవించి అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళు ముందుగా ఆలోచన చేసుకున్నారు, నువ్వు అలాగే చెప్పు, నేను కూడా అలాగే చెప్తా. చూడండి, ఈ దినాల్లో ఎంతోమంది అబద్ధాలకు వాడుకైపోయింది నాలుక. దైవ సేవకులతో అబద్ధాలే, సేవకులకి విశ్వాసులతో అబద్ధాలు, విశ్వాసులకి సేవకులతో కూడా అబద్ధాలు. ఎన్నడూ కూడా మనం నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు. ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి పరిస్థితులు సాతానుడు కలిగిస్తాడు, అబద్ధానికి జనకుడు సాతానుడు. కాబట్టి ఈమె కూడా అబద్ధం ఆడిన వెంటనే ఆమె కూడా అక్కడే పడి ప్రాణము విడిచాను, నీ భర్త చనిపోయాడు అని ఆమెకి తెలియదు. అప్పటి వరకు కూడా నీ పెనిమిటిని పాతి పెట్టినటువంటి వారు, వాకిటినే వారి పాదములు ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురు అని చెప్పాను. అబద్ధం చెప్తే చంపేయాలా అనుకోవచ్చు, కానీ అబద్ధికులు దేవుని ఎదుట నిలవలేరు, పరిశుద్ధాత్మ ఎదుట పనికిరారు. అబద్ధమాడే మనసు దేవునికి ఇష్టం ఉండదు, డమ్మములాడే మనసు దేవునికి ఇష్టం ఉండదు. నీతి న్యాయములు కలిగి దేవుని పిల్లలుగా దేవుని పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయన ప్రణాళిక. అనేక సార్లు ఆయన ప్రణాళికను మనం పాడు చేస్తూ ఉన్నాం, అయినప్పటికీ ప్రేమతో తిరిగి మరలా నిన్ను ఆయన మహిమలోనికి పిలుస్తూ ఉన్నాడు, తిరిగి ఆయన మరలా నిన్ను ఆయన యొక్క సంకల్పంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ అననయ సొప్పెరలకు అవకాశం లేదు, వారు అక్కడికక్కడికే వారి ప్రాణాలను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి ఆ పట్టణం అంతా, ఆ ప్రాంతం అంతా భయం కలిగి మరలా ఇంకొకటి అబద్ధం ఆడాలంటే ఆడతాడండి. అబద్ధం ఆడటానికి ఎవరు కూడా ముందుకు రాలేదు, అందరూ భయపడుతూ ఉన్నారు. అమ్మో అబద్ధం ఆడితే మరణం వెను వెంటనే ఉంది, అననయ చనిపోయే, సప్పేరా చనిపోయే, వారు అమ్ముకున్న ఆస్తిలో నుండి, వారి పొలములో నుండి, వారు దాచుకున్న ధనమును సాతానుడు వారి హృదయాలను ప్రేరేపించి మీరంతా ఇవ్వద్దు, దేవునికి కొంత ఇవ్వండి, ఎక్కడో ఒక చోట మన విశ్వాసాన్ని బ్రేక్ చేయటానికి, మన మనసును కలవరపరచడానికి, మన మనసులోనికి అబద్ధములాడే ఆలోచనలు కలిగించి, ధనాపేక్షను కలిగించి, మన చేతులారా మనమే చనిపోయే పరిస్థితులను కల్పిస్తాడు సాతానుడు. సాతానుడు ఎంత సంతోషపడ్డాడో, అబ్బా నా మాట విన్నారు, భలే వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు, అలా అనేక మందిని నేను నరకానికి పంపాలనుకుంటాడు సాతానుడు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చేవు, దైవజనుని మోసపుచ్చేవు, దేవుని యొక్క ఆత్మను దుఃఖ పెట్టడం వలన దేవుడెంతో చింతిస్తూ ఉంటాడు. అననయ సప్పీరాల యొక్క మరణము ఎంతో భయము కలిగించి అక్కడున్న నాటి ప్రాథమిక సంఘమునకు, ప్రారంభంలో ఉన్న ఆదిమ అపొస్తులందరూ కూడా ఎంతో భయము కలిగి బ్రతికేరు, అబద్ధములాడటానికి తెగించలేదు. తీతు రాసిన పత్రిక 1:12 కేత్రియులు ఎల్లప్పుడూ అబద్ధములాడువారంట. వారొక ప్రాంతపు ప్రజలు, ఆ ప్రాంతపు ప్రజలు దుష్టమృగముల్లాంటి వారంట, సోమరులంట, తిండిబోతులనై ఉన్నారంట. ఇంతకీ అబద్ధాలాడే మనసు ఎవరికి ఉంటుందంటే దుష్టమృగముల్లాంటి మనసు ఉన్నవారికి ఉంటుంది, సోమరి మనసు ఉన్నవారికి ఉంటుంది, తిండిబోతులుగా ఉన్నవారికి ఉంటుందండి. ఇలాంటి వారు వారి యొక్క సాక్ష్యము విషయంలో నిజముగా హేతువు చేత వారు యూదుల కల్పనా కథలతో సత్యము నుండి తొలగిపోయినట్టి మనుషులు నేర్పించినటువంటి, కల్పించినటువంటి ఆ కట్టడములను, ఆ యొక్క కథలను లక్ష్య పెట్టేటువంటి వారంట. విశ్వాస విషయంలో స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించాలి, వారి విశ్వాసాన్ని బలపరచాలి,
వారి విశ్వాసాన్ని స్వస్థపరచాలి. వారి విశ్వాసములో బలహీనులైపోయారు, వారి విశ్వాసములో వ్యాధిగ్రస్తులైపోయారు, సోమరులైపోయారు. దుష్ట మృగములతో కూడిన మనస్సు వారిని ఏలుతూ ఉంది. సోమరులుగా తిండిబోతులుగా వారు ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధము వలన వచ్చేటువంటి నష్టాలు, భయంకరమైన మరణము, భయంకరమైనటువంటి సోమరితనము, భయంకరమైనటువంటి దుష్ట మనస్సు, భయంకరమైనటువంటి శ్రమలు కుటుంబంలోనికి చోటు చేసుకుంటాయి అన్నమాట. అబద్ధమాడేటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అబద్ధమాడుట ద్వారా తండ్రి అయిన దేవుని నిత్య మహిమను పోగొట్టుకుంటారు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, ముద్రించబడిన ఆత్మను పోగొట్టుకుంటారు, స్వార్థ ద్వారా వచ్చే శక్తిని పోగొట్టుకుంటారు, దేవుని యొక్క నిత్య సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకుంటారు. దేని ద్వారా? అబద్ధములాడే మనస్సు ద్వారా. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో భర్తతో భార్య కానీ, భర్త భార్యతో కానీ అబద్ధం ఆడకూడదు. పిల్లలతో తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులతో పిల్లలు కానీ అబద్ధం ఆడకూడదు. అత్తతో కోడలు కానీ, కోడలతో అత్తగారు కానీ అబద్ధం ఆడకూడదు. స్నేహితుల మధ్య అబద్ధాలు ఉండకూడదు. దైవ సేవకుడి మధ్య, విశ్వాసుల మధ్య అబద్ధాలు ఉండకూడదు. అరే అనేక రకాలుగా మనం చూసినట్లయితే అబద్ధము ఇరుగు పొరుగు మధ్య కూడా ప్రమాదమే. చాలామందికి ఒక పేరు ఉంటుంది, అసలు వీడు ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు. చాలామందికి ఒక పేరు ఉంటుంది, ఈమెకి ఎక్కువ కోపం ఉంటుంది కానీ ఈమె అబద్ధం ఆడదు. పౌరుషం కలిగి బ్రతుకుతారు, నిజాయితీగా బ్రతుకుతారు కొంతమంది. కొంతమంది ఎవరేమన్నా పట్టించుకోరు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు జీవితకాలం అంతా అబద్ధాలే వారికి ఒక ప్రాణముగా పెట్టుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో అబద్ధం ఆడేటువంటి వారు దేవుని రాజ్యములో ఉండరు. ఇంకా కొన్ని దురలవాట్లు ఉన్నవారు దేవుని రాజ్యంలో ఉండరని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రకటన గ్రంథము 21:8 27వచనాన్ని మనం చూసినట్లయితే పిరికివారును దేవుని రాజ్యంలో ఉండరు. అబద్ధాలాడే వాళ్ళతో పాటు అవిశ్వాసులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, అసహ్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, వ్యభిచారులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, నరహంతకులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, మాంత్రికులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, విగ్రహారధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గంధకములతో పాలు పొందుదురు, ఇది రెండవ మరణమని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది. ఇట్టి వారి కొరకు అగ్ని గంధకములతో మండుచున్న గుండం ఒకటి ఉందంట, ఆ గుండంలోనికి కొనిపోబడతారని స్పష్టముగా గ్రంథం సాక్ష్యమిస్తుంది. కాబట్టి అబద్ధం ఆడటము దేవుని పోలికలో ఉన్న మనము అబద్ధం ఆడటం ఏమాత్రము కూడా మంచిది కాదు. మన కుటుంబాలకు మంచిది కాదు, మన వ్యక్తిగత జీవితానికి మంచిది కాదు. ఎన్నడూ మనం అబద్ధం ఆడటానికి పూనుకోకూడదు. సత్యమే చెప్పాలి, సత్యమునకు స్తంభములుగా నిలబడాలి, సత్యాన్ని గుర్తి సాక్ష్యం ఇవ్వాలి. నీవు సత్య సంబంధివి కనుక, నీ దేవుడు సత్య స్వరూపి కనుక, నీవు లోకమునకు వెలుగుగా ఉన్నావు కనుక వెలిగించబడాలి. అనేక కుటుంబాలను వెలుగులోనికి నడిపించాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నువ్వు నిజాయితీ కలిగి ఉండాలి. అనేకులను దేవుని యొక్క రాజ్యము కొరకు నీతిమంతులను తయారు చేయాలి. ఉదయకాల సమయంలో వర్తమానం వింటూ ఉన్న మనందరము కూడా మన జీవితాల్లో అబద్ధ జనకుడికి స్థలము లేకుండా సత్య స్వరూపి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగాలని మనం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అపవాది అబద్ధం ఆడేటువంటి పరిస్థితులను కల్పించకుండా సత్యానికి స్తంభాల వలె మమ్మలను, మా కుటుంబాలను నిలబెట్టుమని మరలా మరొక వారము మేమందరము కలుసుకొని సత్య సువార్తను ముచ్చటించడం ద్వారా మాకు ఒక అవకాశాన్ని కల్పించమని, వినుచున్నటువంటి ప్రతి కుటుంబానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మీరే సమకూర్చి మీ నామాన్ని మహింపరచుకునమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాం.